ప్రతి విద్యార్థి చరిత్రలో తమకంటూ ఒక పేజీ ఉండేలా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తెలంగాణ సాహితి అకాడమీ చైర్మన్ జుగులూరి గౌరీశంకర్ అన్నారు. మెదక్ జిల్లా రామీంపేట మండల కేంద్రంలో స్నేహ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జుగులూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశలోనే శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ, రామంపేట ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు రాష్ట్రంలో మరి అనుకున్నటువంటి కళాశాల గొప్పతనం మీ గొప్పతనం మనం ఉద్దేశించి ఈ పెద్దలు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ముఖ్యంగా కనక రామంపేటలో పోలీసు వారి సహకారం చాలా గొప్పది. ఇంత ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా వారు మాకు అనేక రకాల సపోర్ట్ చేస్తున్నారు. చదవాలి, అన్యాధ్యాయాలు ఫ్రెండ్స్ ఉండాలి. నన్ను కూడా నేను ఫ్రెండ్స్ అని కూడా చెప్పినా సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అనేది సరే నాన్నని చదువుకుంటానంటే సరే అమ్మ మంచిగా అని చెప్పి అది పంపిస్తారు. ఇంట్లో అందరూ ఇంట్లో సపోర్ట్గానే కదా కాలం చెప్తారు. ఈ పాజిటివ్ ఆలోచనలు అనేటువంటి ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు అనేటువంటి చాలా అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి దశ. ఎందుకంటే ఇంటర్వ్యూలో బాగా చదివి మనం మంచి మార్పులతోటి ఈ పోటీ పరీక్షలలో ఉండేటటువంటి మరి మనం పైచదలో వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. వీళ్ళందరికీ జీవితం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇట్లా సెటిల్ అవ్వడానికి అబ్బాయిలు కృషి చేసుకుంటారు, అమ్మాయిలు ఉన్నత చదువులు మంచి ఉద్యోగాలు మంచి జీవితము ఉండాలని వాళ్ళకు కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది ఒక ఛాలెంజింగ్ రాస్తున్నాం. మా తెలియదా అన్నట్టు మీరు చూస్తున్నారు. విద్యార్థులతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి పంచుకోవడం, వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క ఫేస్ తెలిసి చూడటం వల్ల మీకు ఏమొస్తుందో లేదో నాది లేదు గొప్పగా జనరేట్ అవుతాం మేము పిల్లలు.